కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతూ అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపులు రాజా విమర్శించారు. మద్య నిషేధం అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్లకు మద్యం పాలసీ కొనసాగేలా అప్పుడు చేయడం దుర్మార్గమని అన్నారు. కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతున్న బాధితుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం మద్యం విధానాలను వ్యతిరేకంగా కత్తిపూడిలో జరిగిన నిరసన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులతో కలిసి రాజా పాల్గొన్నారు. ప్రభుత్వం మద్యం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లగార్డులు ప్రదర్శన చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లోని కూడా ఏదైతే సారా ఏర్లై పారుతుందో ఈ రాష్ట్రంలో, అదేవిధంగా కల్తీ మద్యం ఏర్లై పారుతుందో దాని మీద ఆందోళన చేపట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన సందర్భంగా ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో మా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి సమక్షంలోని కూడా ఈ కత్తిపొడి గ్రామంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటే, ఏదైతే నియోజకవర్గంలోని రాష్ట్రంలోని సారా ఏర్లై పారుతుందో వెంటనే కూడా సారాను అరికట్టాలా. అరికట్టడమే కాకుండా ఏదైతే గతంలో ఏజెన్సీలో 2 మరణాలు సారా తాగి, కల్తీ సారా తాగి చనిపోయారు. అదేవిధంగా జంగారెడ్డి గూడెంలో 15 మంది వరకు కూడా కల్తీ సారా తాగి చనిపోయారు. మరి చనిపోయినటువంటి కుటుంబాలకు అన్నీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలా. అంతేకాదు ఎక్కడైతే సారా ఏర్లై పారుతుందో ఈ నియోజకవర్గంలోని, అదేవిధంగా ఈ రాష్ట్రంలోని వెంటనే కూడా స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేసి వెంటనే కూడా సారాన్ని నిర్మూలించాలా. మరి ఈ నియోజకవర్గంలో చూసుకుంటే ఈ శాసనసభ్యుడు వచ్చిన తర్వాత సారా ప్రతి ఊరు కూడా ఏర్లై పారుతుంది. అంతేకాదు మరి చాలా సిగ్గుసే చేటైన విషయం ఏంటంటే సారా కాసి వాళ్ళకి స్వయంగా డైరెక్ట్గా బెల్లం సప్లై చేసేది కూడా ఈ శాసనసభ్యుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటే తెలియజేస్తున్నాను, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఇటువంటి శాసనసభ్యుడికి పుట్టగతులు లేకుండా పోతాడు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఏ శాసనసభ్యుడు చేయని విధంగా ఈరోజు ప్రతి ఊరు కూడా సారాకు సంబంధించినటువంటి బెల్లాన్ని ఎత్తైనా సప్లై చేసి అనేక మంది ఆడవాళ్ళు తాళు బట్టలు కోల్పోవడానికి ఇతను కారణం అవుతున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి వెంటనే కూడా ఈ నియోజకవర్గంలో సారా సంబంధించిన బెల్లం ఎవరైతే సప్లై చేస్తున్నారో మరి సప్లై చేసి ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే మీద కూడా వెంటనే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా,
చర్యలు తీసుకోవడమే కాకుండా ఈ మరి ఈ నియోజకవర్గంలో సారా చుక్కన్నది కూడా లేకుండా వెంటనే కూడా నిర్మూలన చేయాలా. ఏదైతే మహిళలు ఈ నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భవిష్యత్తులో ఏ మహిళ తాలుపట్టు రాలిపోకుండా మరి అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసిన. మరి అంతేకాదు భవిష్యత్తులో మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఇటువంటి బెల్లాల సప్లైలు కానీ ఇటువంటి కల్తీ సారాలు కానీ ఎక్కడా పారకుండా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. మరి అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు నకిలీ బ్రాండ్లు మరి చీప్ లెక్కర్ అంటేనే చాలా ఇబ్బంది, ప్రాణాలు పోతాయి. మరి అదేవిధంగా ప్రాణాలు చాలామంది కోల్పోతారు చీప్ లెక్కర్ తాగితే అంటే అనుకునే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత